విజన్ ఉన్న నేత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని నాలుగో వార్డు కౌన్సిలర్ క్యాదాస్ నవీన్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వీక్లీ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ లీడర్ నాలుగో వార్డు కౌన్సిలర్ క్యాదాస్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ తో పాటు పెన్నులు బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నో అభివృద్ధి చేపట్టిన గొప్ప విజన్ లీడర్ అని కొనియాడారు. స్వతహాగా ఆయన డాక్టర్ కావడంతో విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నట్లు గుర్తు చేశారు. టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం బాత్రూం నిర్మించారని తెలిపారు. అలాగే నాలాలో వచ్చే డ్రైనేజీ వాటర్ ద్వారా స్కూల్ శీతలావస్థకు చేరుకోవడంతో నిధులు కేటాయించి డ్రైనేజీ మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రంగు మహేష్, అలశెట్టి వేణుగోపాల్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయన గారి పుట్టినరోజు సందర్భంగా సంజయన గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ విక్లీబాయ స్కూల్లో పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా అన్న తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు. సంజయన జగిత్యాల్లో ఇటు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అహర్నిశలు దీన్ని ఈ రెండు అభివృద్ధి చేసుకుంటూ కృషి చేస్తున్నారు. వైద్యపరంగా మెడికల్ కాలేజే కానీ మాత శిశు కేంద్రమే కానీ ఇట్లా చాలా డెవలప్మెంట్ జరిగింది జగిత్యాల్లో. అదేవిధంగా విద్యాపరంగా మన ఊరు మనబడి అనే ప్రోగ్రాంతో ఒకప్పటి స్కూళ్ళన్నీ ఇప్పుడు చాలా మారిపోవడం జరిగింది. ఇప్పుడున్న స్థానిక స్కూల్ వీక్లీ బజార్ స్కూల్లే చూసుకుంటే ఇంతకుముందు ఇక్కడ అసలు వాష్రూమ్స్ అనేటివి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. మన ఎమ్మెల్యే గారి సహకారంతో కృషితో మనకు రెండు టాయిలెట్స్ నీట్గా కట్టడం జరిగింది. పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అట్లనే ఈ స్కూల్కి ఒక మేజర్ ప్రాబ్లం ఉండే, ఎంత నుంచి ఒక పెద్ద నాల మోరి వాటర్ వస్తుంది, దాంతో ఆ వాటర్తో ఈ స్కూల్ కింద ఉన్నటువంటి బిల్డింగ్ కూడా మొత్తం మనకు చెదిరిపో ఖరాబ్ అయింది అన్నట్టు.
దాన్ని సంజయన దృష్టికి తీసుకురాగానే దానికి ఒక ఫండ్ పెట్టి ప్రైవేట్ ల్యాండ్ల వాళ్ళతోని కూడా డిస్కస్ చేసి ఇప్పుడు అటువంటి ఆ ప్రాబ్లం ని కూడా ఆ వాటర్ అన్ని ముంగటి నుంచి డ్రైన్ పక్కన నుంచి తరలించి ఆ వాటర్ నేటి స్కూల్ కిందకి గాని స్కూళ్ళలోకి రాకుండా కంపౌండ్ వాల్ కూడా నిర్మించి మంచి అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాగే మన సంజయ అన్న సేవలు జగిత్యాల నియోజకవర్గానికి చాలా చాలా అవసరం. ప్రజలందరూ గమనించి మళ్ళీ సంజయ అన్నను అధిక మెజారిటీతో గెలిపించి సంజయ అన్న సేవల్ని వినియోగించగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై సంజయ.